హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. తన పదవిని తానే కన్ఫర్మ్ చేసుకున్న పిఠాపురం వర్మ. ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికలలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే తెరపైకి వచ్చిన పేరు ఎస్విఎస్ఎన్ వర్మ. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన ఎస్విఎస్ఎన్ వర్మ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ను ఎన్నికలలో గెలిపించేందుకు కష్టపడ్డారు. పవన్ను గెలిపిస్తే కూటమి ప్రభుత్వంలో తొలి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు మంత్రిని కూడా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మ ఎమ్మెల్సీ పదవి తెరపైకి వస్తోంది. త్వరలో శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వర్మతో పాటు మరికొందరు పేర్లను పరిశీలిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే 2 ఎమ్మెల్సీ సీట్ల ఉప ఎన్నికలో వర్మకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఆయన కూడా ఇదే ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎక్కడా బయటపడని వర్మ ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అన్నీ తానే ముందుండి నడిపించిన వర్మగారికి ఎమ్మెల్సీ పదవి అంటూ ఆయన స్వయంగా ట్వీట్ పెట్టుకున్నారు. ఓటీవీ ఛానల్లో ఈ మేరకు వచ్చిన వార్తా కథనాన్ని దీనికి జత చేశారు. తద్వారా తనకు ఎమ్మెల్సీ పదవి ఖరారైందన్న సంకేతాలను వర్మ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి పవన్ గెలుపునకు కారణమైన వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు చర్చ జరుగుతోంది.